విడతల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలనే ఆలోచనతో చేసిన కార్యక్రమ సమీక్షా సమావేశం. ప్రధానంగా వెల్ఫేర్ సంబంధించిన కార్యక్రమాల్లో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఇచ్చిన లోన్స్ పూర్తిగా అందట్లేదనే ఒక ఆలోచన ఉంది. దాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి దానికి సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో వారికి సంబంధించిన ఏదో స్కీమ్ ఎన్నుకున్నారో దాన్ని పెట్టుకునే విధంగా చూడాలనేది ప్రధానంగా తెలుసుకున్నాం. అదే కాకుండా హౌసింగ్ ఏదైతే అండర్స్ట్ ఉందో ప్రజల నుంచి హౌసింగ్ కూడా పేమెంట్స్ రావాలని ఏదైతే ప్రజాపతి నుంచి కానీ అధికారులు ఏదైతే ఈ కార్డులో లోపాలని కూడా ఈరోజు నివేదించడం అయింది. అదే కాకుండా రేషన్ కార్డు సంబంధించిన సమస్య ప్రధానంగా ఉంది. రేషన్ కార్డు సమస్యలో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో మరీ మాట్లాడాం. డెఫినెట్గా ఏదైతే కుటుంబాలు విడిపోయి రియల్గా విడిపోయాయో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఇవాళ ప్రజాపతి కూడా అదే ఆవేదన వ్యక్తపరిచారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి స్ట్రిక్ట్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా చెప్పడం జరుగుతున్నాం. అదే కాకుండా రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య రబీకి సంబంధించిన నీరు షార్టేజ్ అన్నమాట వాస్తవం. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నివేదికని మేమందరూ కూడా నివేదించాం. డెఫినెట్గా మెడిసినల్ వాటర్ వర్షా నుంచి కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని డెఫినెట్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి రైతుకు సంబంధించిన నీరుని ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తాం. మరి అదే కాకుండా అర్బన్ హౌసింగ్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం. ఇప్పుడు వరకు పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం మాత్రమే చేస్తా ఉన్నాం. వచ్చే ఈ సంవత్సరకాల్లో ఏలూరుతో పాటు నర్సాపురం, ఎడదవోలు, తణుకు, మరి జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ఇవన్నీ కూడా టెండర్స్ పిలిచాం. త్వరలో దాన్ని ఏకాంతం చేస్తాం. వన్ ఇయర్లో కూడా ఈ పట్టణంలో ఉండే పేదవారికి సంబంధించిన గృహ నిర్మాణ పథకాన్ని వేగవంతం చేసి ఈ ప్రభుత్వం ఏదైతే పేదలకి అధికారం వినియోగించారో ఆ అధికారం సంబంధించిన పేదల యొక్క సంక్షేమ కార్యక్రమంలో హౌసింగ్ స్కీమ్ని 100 కోట్ల వాళ్ళు అమలు జరపడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చర్య తీసుకున్నారు. డెఫినెట్గా ఈ జిల్లాలో అర్బన్ హౌసింగ్ 100కోట్ల వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెండర్స్ ఫైల్ అయిందని డెఫినెట్గా ఈ ద్వారా సమస్యలు ఏదైతే మా దృష్టికి వచ్చాయో ఈరోజు ఇక్కడుండే సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏదైతే కొన్ని నిర్ణయాలు అక్కడ క్లియరెన్స్ కావాలో డెఫినెట్గా మేము మా సమితి ఇన్ఛార్జ్ మంత్రి గారు మేము అధికారులు కూడా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి సంబంధిత మంత్రులు తీసుకెళ్లి డెఫినెట్గా ఈ జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బాధ్యత తీసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తాం. థ్యాంక్ యూ.